హాయ్ ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ట్రాక్టర్ ఉన్న 5 రూపాయల నోటు ముప్పై వేల రూపాయలు పొందవచ్చు దీన్ని ఎలా పొందాలో ఇక్కడ చూద్దాం మీరు ఆన్లైన్లో నిర్దిష్ట రెండు రూపాయల నాణం అమ్మడం ద్వారా ఐదు లక్షల వరకు సంపాదించవచ్చు మీ వద్ద ఐదు రూపాయల నోటు ఉంటే ముప్పై వేల వరకు పొందవచ్చు అయితే కొన్ని షరతులు ఉన్నాయి మీకు కావాల్సిందల్లా పాత ఐదు రూపాయల నోటుపై ట్రాక్టర్ చిత్రం మరియు దానికోసం మీరు ముప్పై వేల వరకు పొందవచ్చు దీనికోసం మీరు కాయిన్ బజార్ డాట్ కామ్ వెబ్సైట్ను సందర్శించి దానికోసం మీరు ఎంత పొందవచ్చో తనిఖీ చేయవచ్చు కాయిన్ బజార్ పాత మరియు అరుదైన కరెన్సీ నోట్లను విక్రయిస్తుంది కొన్ని షరతులతో కూడిన పాత రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల నోట్లు లేదా ఇరవై ఐదు యాభై పైసల నాణాలు మీకు చాలా డబ్బు సంపాదించగలవని మీకు తెలుసా మరొక ప్రసిద్ధ సిరీస్ ఏడు ఎనిమిది ఆరు ఈ సంఖ్య యొక్క మతపరమైన మొగ్గు కారణంగా ముస్లింలలో దీనికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్తో ఉన్న గమనికలు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి అలాగే మాతా వైష్ణోదేవి అని చెక్కిన ఐదు రూపాయలు పది రూపాయలు నాణాలు ఉంటే ఆన్లైన్లో వేలానికి పెట్టి లక్షల రూపాయలు పొందవచ్చు ఈ నాణ్యాలు రెండు వేల రెండులో విడుదల చేయబడ్డాయి మరియు మాతా వైష్ణోదేవి భక్తులు అలాంటి నాణ్యాలను సొంతం చేసుకోవడానికి లక్షలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఆర్బీఐ మీకు ఒక హెచ్చరిక ఉంది కొన్ని అంశాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు లోగోను మోసపూరితంగా ఉపయోగిస్తున్నాయని మరియు సంబంధిత లావాదేవీలలో ప్రజల నుండి ఛార్జీలు కమిషన్ పన్ను కోరుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది వివిధ ఆన్లైన్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా పాత నోట్లు మరియు నాణాలను కొనడం మరియు విక్రయించడం అని ఆర్బీఐ ప్రకటన తెలిపింది సెంట్రల్ బ్యాంక్ అటువంటి విషయాలలో వ్యవహరించదని మరియు ఏ విధమైన ఛార్జీలు కమిషన్లను ఎప్పుడూ కోరదని పేర్కొంది అటువంటి లావాదేవీలలో తన తరపున ఛార్జీలు కమిషన్ వసూలు చేయడానికి ఆర్బీఐ ఏ సంస్థ వ్యక్తి మొదలైన వాటికి అధికారం ఇవ్వలేదు అని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి